వెల్కమ్ టు వ్యోమా డైలీ. మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నమస్తే లర్నర్స్, వెల్కమ్ టు వ్యోమా డైలీ అండ్ ఆల్సో వెల్కమ్ టు ఇండియన్ జియోగ్రఫీ కోర్స్. నేను మీ లక్ష్మీనారాయణ. ఈ క్లాసెస్ని కనుక మీరు ప్రతిరోజు పొందాలంటే తప్పకుండా వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు పక్కనే ఒక బెల్ ఐకాన్ ఇలా రావడం జరుగుతుంది. సో ఆ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్టయితే ప్రతిసారి మేము కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో తప్పకుండా వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ క్లాసు ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి మొదటి క్లాసు. ఈ క్లాస్లో మనం ఇండియన్ జియోగ్రఫీ నుంచి మొదటి చాప్టర్ అయిన భారతదేశం యొక్క ఉనికి, భారతదేశం యొక్క క్షేత్రీయ అమరిక ఏమిటి, ప్రపంచ పటంలో చూసినట్టయితే భారతదేశం అమరిక ఏమిటి, భారతదేశం ఎక్కడ ఉంది, భారతదేశానికి ఇతర దేశాలతో గల సరిహద్దులు ఏమిటి, ఆ సరిహద్దు రేఖల పొడవు ఎంత, ఆ సరిహద్దు రేఖల పేర్లు ఏమిటి, అదేవిధంగా భారతదేశం యొక్క తీర ప్రాంత పొడవు ఎంత, భారతదేశంలో ఉన్న రాష్ట్రాల తీర ప్రాంత పొడవు ఎంత, అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన దీవులు ఏమిటి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఇలాంటి విషయాల గురించి ప్రతి ఒక్క దాని గురించి కూడా మనం ఈ క్లాస్లో క్లుప్తంగా డిస్కస్ చేసుకుందాం. చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇది. మనకి ఇండియన్ జియోగ్రఫీ నుంచి ఇక్కడ ఈ ప్లేసెస్ నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి కాన్సన్ట్రేట్ చేసి వినండి. తప్పకుండా ప్రతి ఒక్క పాయింట్ కూడా అర్థమయ్యే విధంగానే మనం డిస్కస్ చేసుకుందాం. సో మొదటిగా మనం చూసినట్టయితే భారతదేశం అనేది ప్రపంచంలో అన్ని దేశాలతో కనుక పోల్చుకున్నట్టయితే ఒక విశిష్ట క్షేత్రీయ అమరికను కలిగి ఉందని మనం చెప్పుకోవచ్చు. భారతదేశం అనేది అధిక విస్తీర్ణం కలిగి ఉంది. దానితో పాటుగా భౌతికంగా సాంఘిక సాంస్కృతిక వైవిధ్యాలతో కూడిన భారతదేశం ఒక విశిష్ట క్షేత్రీయ అమరికను ప్రపంచ పటంలో కలిగి ఉందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ దేశీయ క్షేత్రీయ అమరిక ఏది ఉందో దీనిని మనం అర్థం చేసుకోవాలంటే మొదటిగా మనం భారతదేశం యొక్క ఉనికి, అదేవిధంగా పొరుగు దేశాలతో భారతదేశానికి ఉండే సరిహద్దులు, అదేవిధంగా భారతదేశం యొక్క తీర సరిహద్దులు, హిందూ మహాసముద్రంలో ఉన్న భారతదేశం యొక్క దీవులు, ఇలాంటి వాటి గురించి, ఈ అంశాల గురించి కనుక మనం తెలుసుకున్నట్టయితే మన భారతదేశ క్షేత్రీయ అమరికను మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మొదటిగా మనం చూసినట్టయితే భారతదేశాన్ని ఒక ఉపఖండంగా పిలుస్తారు. కారణం ఏమిటి? ఏదన్నా ఒక భూభాగాన్ని కనుక ఖండమని పిలవాలంటే దానికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలి. ఆ భూభాగం భౌతికంగా కానీ సాంఘిక సాంస్కృతిక వైవిధ్యతలు కలిగి దానితో పాటుగా అధిక విస్తీర్ణత కూడా కలిగి ఉన్నట్టయితే దానిని మనం ఖండంగా నిర్ణయించడం జరుగుతుంది. సో ఈ విధంగా చూసినట్టయితే మన భారతదేశం ఉపఖండంగా పిలవబడడానికి కారణం ఏమిటంటే మన భారతదేశం భౌతికంగా కానీ సాంస్కృతిక సాంఘిక వైవిధ్యాలతో అదేవిధంగా అధిక విస్తీర్ణాన్ని కలిగి ఉండటంతో పాటుగా ఈ ఆసియా ఖండం ఏదైతే ఉందో ఈ ఆసియా భూభాగం నుంచి హిమాలయాల ద్వారా మన భారతదేశం వేరు చేయబడుతుంది. సో ఈ విధంగా హిమాలయాల ద్వారా వేరు చేయబడి ఒక విశిష్ట ఉష్ణోగ్రతని కూడా, శీతోష్ణ స్థితిని కూడా మన భారతదేశం కలిగి ఉంది. కాబట్టి మన భారతదేశాన్ని ఆనుకుని ఉన్న అనేక దేశాలు చూసినట్టయితే పాకిస్తాన్ కానీ, నేపాల్ కానీ, భూటాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, మాల్దీవులు కానీ, వీటన్నిటిని, ఈ దేశాలన్నింటినీ భారతదేశంతో కలుపుకొని భారత ఉపఖండపు దేశాలు లేదా భారత దక్షిణాసియా దేశాలుగా పిలవడం జరుగుతుంది. కాబట్టి మన భారతదేశంలో ఉన్న ఈ ఉపఖండపు దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉపఖండపు దేశాలన్నీ కూడా వాటి యొక్క ప్రాంతీయతని, అదేవిధంగా వాటి మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవాలని చెప్పేసి ఒక కూటమిగా ఏర్పడడం జరిగింది. ఆ కూటమి పేరు సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. దీంట్లో సభ్యదేశాలు మన భారత ఉపఖండంలో ఉన్న దేశాలు, భారతదేశం కానీ, పాకిస్తాన్ కానీ, నేపాల్ కానీ, భూటాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, మాల్దీవులు కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇవన్నీ కూడా మన భారత ఉపఖండంలో ఉన్న దేశాలు. ఈ దేశాలన్నీ కూడా కలిసి ఒక కూటమిగా 1985 డిసెంబర్ 8వ తేదీన ఏర్పడడం జరిగింది. ఎందుకు ఏర్పడ్డాయి?
వాటి యొక్క ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించుకోవడానికి, అదేవిధంగా వాటి మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవడంగా ఈ విధంగా ఏర్పడడం జరిగింది. కాబట్టి మనం భారతదేశాన్ని ఉపఖండంగా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశం ద్వీపకల్పం, భారతదేశాన్ని ద్వీపకల్పంగా కూడా పిలుస్తారు. దానికి కారణం ఏమిటంటే, ఏదన్నా ఒక భూభాగాన్ని కనుక మనం ద్వీపకల్పంగా పిలవాలంటే ఆ భూభాగం మూడు వైపులా కూడా నీరు ఉండి ఒకవైపు గనక భూభాగం గనక ఆవరించి ఉన్నట్టయితే ఆ భూభాగాన్ని మనం ద్వీపకల్పంగా పిలవడం జరుగుతుంది. సో ఇలాంటి లక్షణం మన భారతదేశానికి కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు. మన భారతదేశానికి ఒకవైపు భూభాగం ఉండి మూడు వైపులా జలభాగం, సముద్రాలు ఆవరించి ఉన్నాయి. కాబట్టి మన భారతదేశాన్ని ద్వీపకల్పంగా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశానికి ఇండియా అనే పేరు ఎలా వచ్చింది, దీని గురించి కనుక మనం చూసినట్లయితే, ఇది ఇక్కడ మీకు హిస్టరీ క్లాసెస్ కనుక మీకు అయ్యున్నట్టయితే, హిస్టరీ క్లాసెస్ కనుక మీరు అయినట్టయితే ఇక్కడ మీకు ఇండియా వీటి గురించి, భారతదేశానికి భారతదేశం అనే పేరు ఎలా వచ్చింది వీటి గురించి మీకు ఎక్కువగా అక్కడ వస్తుంది. సో మనం ఇక్కడ జాగ్రఫికల్ పరంగా పోదాం. సో మన భారతదేశానికి ఇండియా అనే పేరు, మన భారతదేశంలో ఉన్న సింధు నది ఏదైతే ఉందో, ఇండస్ నది, ఈ పేరు మీదుగా మనకి ఇండియా అనే పేరు రావడం జరిగింది. అది ఎలాగంటే, పూర్వము గ్రీకులు ఎవరైతే ఉన్నారో ఈ గ్రీకులు భారతదేశం మీదకి దండయాత్ర రావడం జరిగింది. వాళ్ళు దండయాత్ర చేసినప్పుడు వీళ్ళు ఈ సింధు నది ఏదైతే ఉందో, ఇండస్ నది, దీని పరివాహక ప్రాంతంలోకి వచ్చారు. ఈ పరివాహక ప్రాంతంలోకి వచ్చినప్పుడు అక్కడ నివసిస్తున్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆ భారతీయులని వీళ్ళు ఇండోయిల్గా పిలిచేవారు. సో కాబట్టి ఆ ఇండోయిల్ అనే పేరు అప్పటి నుంచి కొనసాగుతూ వస్తుంది. ఆ తరువాత 17వ శతాబ్దంలో భారతదేశంలోకి బ్రిటిష్ వారు, యూరోప్ నుంచి బ్రిటిష్ వారు మన భారతదేశంలోకి ప్రవేశించడం జరిగింది. అప్పుడు వీరు ఈ ఇండోయిల్ని కాస్త, ఇండోయిల్ పదం ఏదైతే ఉందో ఈ పదాన్ని కాస్త ఇండియాగా పిలవడం జరిగింది. కాబట్టి 17వ శతాబ్దం నుంచి కూడా బ్రిటిష్ వారి కారణంగా మన భారతదేశానికి ఇండియా అనే పేరు అనేది రావడం జరిగింది. అదేవిధంగా గ్రీకుల పరంగా చూసినట్లయితే మన భారతదేశాన్ని ఇండోయిల్గా పిలిచేవారు, భారతదేశంలో సింధు నది పరివాహక ప్రాంతంలో ఉన్న జనాలని. కాబట్టి మన భారతదేశానికి ఇండియా అనే పేరు సింధు నది పేరు మీదుగా వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే భారతదేశం యొక్క ఉనికి ఏమిటి, దాని యొక్క క్షేత్రీయ అమరిక ఎలా ఉంది. హిందూ మహాసముద్రం, ఇది ఇండియన్ ఓషన్. ఒక దేశం మీదుగా ఒక మహాసముద్రం పేరు ఉంది మన ఇండియాకి మాత్రమే. కాబట్టి ఈ హిందూ మహాసముద్రం ఏదైతే ఉందో, ఈ హిందూ మహాసముద్రానికి ఉత్తరం వైపున దక్షిణాసియా ఖండం, ఆసియా భాగం, ఆసియా భూభాగం ఇది, ఆసియా ఖండం. ఈ ఆసియాకి దక్షిణాసియా, దక్షిణం వైపున దక్షిణాసియా ఖండ భూభాగంలో మొత్తం 8 డిగ్రీల 4 నిమిషాల నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల వరకు ఉత్తర అక్షాంశాల మధ్య, అదేవిధంగా 68 డిగ్రీల 7 నిమిషాల నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల వరకు తూర్పు రేఖాంశాల మధ్య, ఈ ఉత్తరార్ధగోళం పూర్వార్ధగోళాల మధ్య మన భారతదేశ భూభాగం విస్తరించి ఉంది. ఈ లైన్స్ కూడా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి స్టార్టింగ్ మనం దక్షిణం వైపున ఉన్నది ఎంత, 8 డిగ్రీల 4 నిమిషాలు, ఇది 37 డిగ్రీల 6 నిమిషాలు. అదేవిధంగా ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి రేఖాంశం మనం కనుక చూసినట్లయితే 68 డిగ్రీల 7 నిమిషాలు, అదేవిధంగా ఇక్కడ రేఖాంశం, చివరి రేఖాంశం 97 డిగ్రీల 25 నిమిషాలు తూర్పు రేఖాంశం. సో వీటి మధ్య ఉత్తరార్ధగోళం పూర్వార్ధగోళాల మధ్య మన భారతదేశ భూభాగం విస్తరించి ఉంది. మన భారతదేశం గుండా ఈ అక్షాంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ అక్షాంశాల్లో కర్కట రేఖ మన భారతదేశం గుండా పోతుంది. కర్కట రేఖ అంటే 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. సో ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ప్రపంచపటంలో ఇది భూమధ్య రేఖ, 0 డిగ్రీల అక్షాంశం. అదేవిధంగా ఇది కర్కట రేఖ, 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. అదేవిధంగా ఇది 23.5 డిగ్రీల
దక్షిణ అక్షాంశం. కాబట్టి ఈ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం ఏదైతే ఉందో ఇది భారతదేశాన్ని అడ్డంగా 2 సమాన అడ్డ భాగాలుగా విభజిస్తుంది. కాబట్టి ఇది మన భారతదేశంలో ఏ ఏ రాష్ట్రాల గుండా పోతున్నది అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాటి మీద మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. మన భారతదేశం గుండా ఏ అక్షాంశం పోతుంది, ఏ అక్షాంశం మన భారతదేశాన్ని 2 సమాన అర్ధ భాగాలుగా విభజిస్తుంది, కర్కట రేఖ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. ఇది మన భారతదేశంలో మొత్తం 8 రాష్ట్రాల గుండా పోతుంది. వాటిలో మీరు ఇక్కడ కనుక చూసినట్టయితే మొదటిగా గుజరాత్, తరువాత రాజస్థాన్. సో ఈ రాజస్థాన్ ఇది అతి తక్కువ దూరం మాత్రమే ఈ రాజస్థాన్లో 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ ప్రయాణించడం జరుగుతుంది. తరువాత మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో మా ఈ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం ఏదైతే ఉందో ఇది ఎక్కువ దూరం ప్రయాణించడం జరుగుతుంది. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, ఆ తర్వాత మనం చూసినట్టయితే మిజోరం, ఆఖరిగా త్రిపుర. వీటి మీదుగా ఈ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ భారతదేశాన్ని 2 సమాన అర్ధ భాగాలుగా విభజిస్తూ పోతుంది. అదేవిధంగా మనం ఆల్రెడీ వీటి గురించి మనం వరల్డ్ జియోగ్రఫీలో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. భారతదేశం యొక్క ప్రామాణిక సమయాన్ని దేన్ని బట్టి నిర్ణయిస్తారు, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఇది 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. దీన్ని బట్టి మన భారతదేశానికి ప్రతి రాష్ట్రానికి కూడా ఈ ప్రామాణిక సమయాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఇంగ్లాండ్ స్థానిక సమయం ఏదైతే ఉందో, ఇంగ్లాండ్ స్థానిక సమయంతో పోల్చుకున్నట్టయితే మన భారతదేశం యొక్క స్థానిక సమయం 5.5 గంటల ముందు ఉంటుంది. అంటే ఇంగ్లాండ్లో 12 గంటలు ఉన్నట్టయితే మనకి ఇక్కడ 12 గంటలకి 5.5 గంటలు యాడ్ చేసినట్టయితే మనకి భారతదేశంలో అంత టైం ఉంటుంది. కాబట్టి ఇది ఇంగ్లాండ్ స్థానిక సమయానికి 5.5 గంటల ముందు ఉండటమే కాకుండా మన దేశంలో మొత్తం 5 రాష్ట్రాలు, అదేవిధంగా 1 కేంద్రపాలిత పరిపాలనా ప్రాంతం గుండా ఇది పోతుంది 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఆ రాష్ట్రాలు కూడా మనకి ఇంపార్టెంట్. ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం పోయే రాష్ట్రాలు వచ్చేసి మొదటిగా మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఇది కాకినాడ గుండా పోతుంది. అదేవిధంగా ఒడిస్సాలో కొరాపుట్ కింద, అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రాయపూర్, బైకుంఠాపూర్, ఈ రెండింటి గుండా 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం పోతున్నది. అదేవిధంగా మధ్యప్రదేశ్లో రేవా మరియు జబల్పూర్, ఈ 2 ప్రాంతాల గుండా పోతున్నది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో అలహాబాదు, వారణాసి, అదేవిధంగా మీర్జాపూర్లో ఉన్న శంకర్గఢ్ కోట ఏదైతే ఉందో ఈ కోట మీదుగా ఈ 82.5 డిగ్రీల రేఖ పోతుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇది ఈ 5 రాష్ట్రాలతో పాటుగా 1 కేంద్రపాలిత పరిపాలనా విభాగం గుండా పోతుందని మనం చెప్పుకున్నాం. అది కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి పాండిచ్చేరి. ఈ పాండిచ్చేరిలో ఉన్న పరిపాలనా విభాగమైన యానాం గుండా ఈ రేఖ పోతుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం చూసినట్టయితే భారతదేశం యొక్క విస్తీర్ణం. మొత్తంగా మనం చూసినట్టయితే భారతదేశం యొక్క విస్తీర్ణం 32,87,263 చదరపు కిలోమీటర్లు. ఇది మొత్తం భూ ఉపరితలం ఏదైతే ఉందో, సముద్రాలు, ఖండాలు అన్నిటితో కలుపుకొని ఈ భూ ఉపరితల విస్తీర్ణంలో ఇది 0.57% మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ సముద్ర ప్రాంతాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి కేవలం మనం ఖండాలే మాత్రమే తీసుకున్నట్టయితే ఈ ఖండాల ఉపరితల విస్తీర్ణంలో మన భారతదేశం యొక్క విస్తీర్ణం 2.4%. కాబట్టి ఈ విస్తీర్ణ పరంగా మనం చూసినట్టయితే ఏ కంట్రీసు అధిక విస్తీర్ణత కలిగి ఉన్నాయి, ఏ కంట్రీస్ తక్కువ విస్తీర్ణత కలిగి ఉన్నాయి, మన భారతదేశం యొక్క విస్తీర్ణం ఎన్నో స్థానంలో ఉంది, ఇలాంటివి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి విస్తీర్ణ పరంగా కనుక మనం చూసినట్టయితే ప్రపంచంలో ఉన్న రష్యా, ఆసియా ఖండంలో ఉన్న రష్యా అనేది, రష్యా కంట్రీ అత్యధిక విస్తీర్ణం కలిగి ఉంది. 2వ స్థానంలో కెనడా, 3వ స్థానంలో అమెరికా, అదేవిధంగా 4వ స్థానంలో చైనా దేశం కలిగి ఉంది. ఆ తర్వాత ఆయా తర్వాత బ్రెజిల్, ఆ తర్వాత మనం చూసినట్టయితే ఆస్ట్రేలియా.
ఆ తర్వాత 7వ స్థానంలో మన భారతదేశం కలిగి ఉంది. విస్తీర్ణ పరంగా చూసినట్లయితే ప్రపంచ దేశాల్లో మన భారతదేశం యొక్క స్థానం 7వ స్థానంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా జనాభా పరంగా కనుక చూసినట్లయితే ప్రపంచ జనాభాలో మన భారతదేశం 17.6% జనాభాని కలిగి ఉంది. ఈ విధంగా 17.6% జనాభాని కలిగి ప్రపంచంలో మన భారతదేశం జనాభా పరంగా 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఏ దేశం ఉంది? చైనా ఉంది. కాబట్టి ఇలాంటి విస్తీర్ణాన్ని, ఇలాంటి విశిష్టతని మన భారతదేశం కలిగి ఉంది. భారత్లో మనం విస్తీర్ణ పరంగా చూసుకున్నట్లయితే భారత్లో ఉన్న రాష్ట్రాలు, ఏ రాష్ట్రం అధిక విస్తీర్ణత కలిగి ఉంది, ఏ రాష్ట్రం అతి తక్కువ విస్తీర్ణత కలిగి ఉంది? విస్తీర్ణ పరంగా చూసినట్లయితే భారతదేశంలో ఉన్న రాజస్థాను అధిక విస్తీర్ణత కలిగి ఉంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఆ తర్వాత మహారాష్ట్ర, తర్వాత ఉత్తరప్రదేశ్. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఈ 4 రాష్ట్రాలు విస్తీర్ణ పరంగా మొదటి 4 స్థానాలని ఆక్రమించాయి. ఆ తర్వాత మనం చూసినట్లయితే మన భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం, అతి తక్కువ విస్తీర్ణం వ్యాపించి ఉన్న రాష్ట్రం గోవా. జనాభా పరంగా మన దేశంలో ఉన్న రాష్ట్రాలను కనుక చూసినట్లయితే ఉత్తరప్రదేశ్లో మన రాష్ట్రాల్లో అన్నింటిలో కన్నా అత్యధిక జనాభా కలిగి ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఉత్తరప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాత అతి తక్కువ జనాభాని కలిగి ఉన్న రాష్ట్రం భారతదేశంలో సిక్కిం రాష్ట్రం. అత్యధిక జనాభాని కలిగి ఉంది ఉత్తరప్రదేశ్, అతి తక్కువ జనాభాని కలిగి ఉంది సిక్కిం. దేశంలో ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలు ఏమిటి? మన భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాల్లో మొదటి స్థానం ఉత్తరప్రదేశ్కి ఇవ్వడం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ మొత్తం 8 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది. ప్రీవియస్ బిట్ ఇది చాలాసార్లు అడగడం జరిగింది. ఉత్తరప్రదేశ్ మొత్తం 8 రాష్ట్రాలతో అత్యధికంగా ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రం. ఆ తర్వాత 2వ స్థానంలో అస్సాం. అస్సాం మొత్తం 7 రాష్ట్రాలతో సరిహద్దులు కలిగి ఉంది. కాబట్టి ఉత్తరప్రదేశ్, అస్సాం ఈ రెండు కూడా మొదటి 2 స్థానాల్లో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సిక్కిం కానీ మేఘాలయ, ఈ 2 రాష్ట్రాలు ఒకే రాష్ట్ర సరిహద్దుని కలిగి ఉన్నాయి. ఈ 2 రాష్ట్రాలు మాత్రమే మన దేశంలో, సిక్కిము, మేఘాలయ, ఈ 2 రాష్ట్రాలు మాత్రమే ఒకే రాష్ట్ర సరిహద్దుని కలిగి ఉన్న రాష్ట్రాలు. అదేవిధంగా త్రిపుర కానీ, సిక్కిం కానీ, మీరు అరుణాచల్ ప్రదేశ్ కానీ, అదేవిధంగా నార్త్లో చూసినట్టయితే జమ్మూ కాశ్మీర్ కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, వీటన్నిటికీ కూడా 3 వైపులా అంతర్జాతీయ సరిహద్దు. కాబట్టి మనం చూసినట్టయితే భారతదేశం ఉత్తర దక్షిణాలుగా ఎంతవరకు విస్తీర్ణత ఉంది, ఎంత పొడవు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది భారతదేశం అనుకోండి. ఉత్తర దక్షిణాలుగా చూసినట్టయితే భారతదేశం మొత్తం 3214 కిలోమీటర్ల పొడవుని కలిగి ఉంది. ఉత్తర దక్షిణాలుగా భారతదేశం పొడవు ఎంత? 3214 కిలోమీటర్లు. తూర్పు పడమరలుగా కనుక చూసినట్టయితే భారతదేశం యొక్క వెడల్పు 2933 కిలోమీటర్లు. కాబట్టి ఇంత పొడవుని, 3214 కిలోమీటర్ల పొడవుని, 2933 కిలోమీటర్ల వెడల్పును కలిగి దాదాపుగా భారతదేశం నుంచి 30 అక్షాంశాలు, అదేవిధంగా 30 రేఖాంశాలు మన భారతదేశం గుండా పోతున్నాయని చెప్పేసి, ఇలాంటి విశిష్టతని కలిగి ఉన్న దేశం మన భారతదేశం అని మనం చెప్పుకోవచ్చు. మీరు చూసినట్టయితే కొన్ని దేశాలు అనేవి పర్టికులర్ షేప్ ఉండదు. మన భారతదేశానికి ఒక పర్టికులర్ షేప్ ఉంది. దానివల్లనే రేఖాంశాలు మన భారతదేశం గుండా ఎన్ని పోతున్నాయో అదేవిధంగా అక్షాంశాలు కూడా అన్నీ పోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సౌత్ అమెరికాలో ఉన్న బ్రెజిల్ కనుక చూసినట్టయితే బ్రెజిల్ గుండా చాలా అక్షాంశాలు పోతుంటాయి, కానీ రేఖాంశాలు తక్కువ పోతుంటాయి. కానీ మన భారతదేశంలో చూసినట్టయితే ఆల్మోస్ట్ అక్షాంశాలు, రేఖాంశాలు రెండు కూడా సమానంగా పోతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్టయితే పొరుగు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు ఒప్పందాలు. మన భారతదేశానికి పొరుగు దేశాలతో ఉన్న సరిహద్దు రేఖలు ఏమిటి?
ఆ అంతర్జాతీయ ఒప్పందాల పేర్లు ఏమిటి? చాలా ఇంపార్టెంట్. దీంట్లో మొదటిగా వచ్చేసి డ్యూరాండ్ ఒప్పందం. ఈ డ్యూరాండ్ ఒప్పందం అనేది బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు బ్రిటిష్ ఇండియన్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ బ్రిటిష్ ఇండియన్ ప్రభుత్వానికి, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్కి, ఈ రెండింటికి మధ్య 1890వ సంవత్సరంలో ఈ డ్యూరాండ్ ఒప్పందం అనేది ల్యాండ్స్ డౌన్ గవర్నర్గా ఉన్నప్పుడు, ఇతను ల్యాండ్స్ డౌన్, సో ఇతను ల్యాండ్స్ డౌన్ గవర్నర్గా ఉన్నప్పుడు ఈ ఒప్పందం అనేది కుదరడం జరిగింది. ప్రస్తుతం కనుక మనం చూసినట్టయితే ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి, అదేవిధంగా పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి, ఈ రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఈ డ్యూరాండ్ ఒప్పందం అమల్లో ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీకు బ్లూ కలర్లో చూపించాం కదా, సో ఇది డ్యూరాండ్ లైన్. నెక్స్ట్ మనం రెండవ ఒప్పందం కనుక చూసినట్టయితే రెడ్క్లిఫ్ రేఖ. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది అత్యధిక ఇంపార్టెంట్ కలిగిన రేఖ అని మనం చెప్పుకోవచ్చు. మన భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయినప్పుడు పాకిస్తాను, ఉత్తర పాకిస్తాన్, అదేవిధంగా పడమర పాకిస్తాన్ రెండు విధాలుగా విడిపోయినప్పుడు మనకి పాకిస్తాన్కి మధ్య గీసిన రేఖ రెడ్క్లిఫ్ రేఖ. అప్పుడు ఇండియన్ యూనియన్కి పాకిస్తాన్ యూనియన్కి మధ్య కుదిరిన ఒప్పందాన్ని రెడ్క్లిఫ్ ఒప్పందం అంటాం. సో వీటి గురించి, వీటి యొక్క పొరుగు దేశాల ఒప్పందాలు, పొరుగు దేశాల సరిహద్దుల గురించి మీకు హిస్టరీలో ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం జాగ్రఫికల్ పరంగానే కొంచెం టచ్ చేసి పోవడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రస్తుతం కనుక మనం చూసినట్టయితే ఇంతకుముందు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్, ఇప్పుడున్న పాకిస్తాన్ రెండు కలిపి పాకిస్తాన్. ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోవడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఈ రెడ్క్లిఫ్ రేఖ ఏదైతే ఉందో ఇది ఇండియాకి పాకిస్తాన్కి ఇక్కడ రాజస్థాన్ పంజాబుల మధ్య ఒప్పందంగా ఉంది. అదేవిధంగా ఇండియా బంగ్లాదేశ్ల మధ్య ఇది ప్రజెంటు అమల్లో ఉందని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీకు రెడ్ కలర్లో చూపించిన లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లైన్స్ ఇక్కడ పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య, అదేవిధంగా ఇక్కడ బంగ్లాదేశానికి భారతదేశానికి మధ్య ఉన్న రెడ్క్లిఫ్ రేఖ. నెక్స్ట్ మనం అంతర్జాతీయ సరిహద్దు రేఖ, ఇంటర్నేషనల్ బార్డర్ లైన్. ఇది మొత్తం సవాయి నుంచి మాధోపూర్ వరకు కూడా వ్యాపించి ఉన్న రేఖ. ఆ తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్, నియంత్రణ రేఖ. ఇది మాధోపూర్ నుంచి అక్కడ యాక్చువల్గా మనకి పాకిస్తాన్కి, అదేవిధంగా ఇండియాకి 1962లో వార్ జరిగేప్పుడు పాకిస్తాన్ మన భారతదేశంలో ఉన్న జమ్మూ కాశ్మీర్లో కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. కాబట్టి ఇది అప్పుడు మన భారతదేశం ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ యునైటెడ్ నేషన్స్ని కన్సల్ట్ అవడంతో అప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోవాలని చెప్పేసి ఆ పాకిస్తాన్ సైన్యాన్ని అక్కడితో ఎంతవరకు మన భారతదేశాన్ని ఆక్రమించుకున్నారో అక్కడ వరకే ఆగిపోవాలని చెప్పేసి తెలపడం జరిగింది. కాబట్టి అక్కడ వరకు అది పాక్ కాశ్మీర్ ఏదైతే ఉందో దానిగా నిలవడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే మనం లైన్ ఆఫ్ కంట్రోల్, నియంత్రణ రేఖ, ఇది మాధోపూర్ నుంచి కూడా ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు జమ్మూ కాశ్మీర్ మధ్య ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇది మన అధికారంగా గీసింది కాదు, వాళ్ళు మన మీద దాడి చేయడం వల్ల ఆక్రమించుకున్నది. కాబట్టి ఇది ఒక అనధికార సరిహద్దు రేఖగా మనం తెలపడం జరిగింది. ఆ తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్, నెక్స్ట్ వచ్చేసి వాస్తవాధీన రేఖ, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది భారతదేశానికి చైనాలకి మధ్య, మన భారతదేశానికి చైనాలకి మధ్య వార్ జరిగినప్పుడు చైనా కూడా మన భారతదేశాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీకు రెడ్ కలర్లో చూపించింది కదా, సో ఇది ఇండియాకి చైనాకి మధ్య లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. కాబట్టి మనం ఇప్పుడు చూసినట్టయితే జమ్మూ కాశ్మీర్లో ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీరు, అదేవిధంగా ఇది అక్సా చిన్ను, ఇది మొత్తం కూడా చైనా ఆక్రమించింది. కాబట్టి మనకి జమ్మూ కాశ్మీర్లో మిగిలింది ఇక్కడ మీకు వైట్ కలర్లో చూపించిన ప్రాంతం మాత్రమే. కాబట్టి వీటి మధ్య ప్రజెంటు ఈ ఒప్పందాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. తర్వాత మెక్మోహన్ రేఖ. ఈ మెక్మోహన్ రేఖ అనేది భారతదేశానికి, అదేవిధంగా చైనాలకి, ఈ రెండింటికి మధ్య ఉన్న రేఖ సరిహద్దు వెంబడి. ఇది యాక్చువల్గా 1914లో సిమ్లా ఒప్పందం ద్వారా బ్రిటిష్ ఇండియాకి, అప్పుడున్న టిబెట్కి, ఈ రెండింటికి మధ్య ఒప్పందం కుదిరి ఈ రేఖని నిర్ణయించుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 24 డిగ్రీల సమాంతర రేఖ. ఈ 24 డిగ్రీల సమాంతర రేఖ అనేది మన భారతదేశంలోని గుజరాత్లో రణాఫ్ కచ్ ప్రాంతంలో సర్ క్రీక్ దగ్గర ఉంది. ఈ సర్ క్రీక్ వెంట పాకిస్తాన్ గుర్తించిన సరిహద్దు రేఖగా ఇది మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇది భారతదేశానికి, అదేవిధంగా పాకిస్తాన్కి, ఈ రెండింటికి మధ్య ఈ గుజరాత్లో ఉన్న ఈ సర్ క్రీక్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ సర్ క్రీక్ ప్రాంతం వివాదాస్పదంగా ఉందని మనం చెప్పుకోవచ్చు.
ఆ తర్వాత భూ సరిహద్దు పొరుగు దేశాలు. పొరుగు దేశాలతో మన భారతదేశం యొక్క భూ సరిహద్దులు ఏమిటి, వాటి యొక్క మొత్తం పొడవు ఎంత? భారతదేశం మొత్తం 15,200 కిలోమీటర్ల పొడవైన భూ సరిహద్దుని కలిగి ఉంది పొరుగు దేశాలతో. ఈ సరిహద్దుని మనం కనుక చూసినట్టయితే దేశంలో మొత్తం 17 రాష్ట్రాలు 7 ఇతర దేశాలతో కలిసి పంచుకుంటాయని మనం చెప్పుకోవచ్చు. మన భారత ఉపఖండంలో ఉన్న మిగతా 7 ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాలతో కలిసి పంచుకుంటుంది. కాబట్టి వీటి మధ్య గల ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాలి. సో వీటిలో కనుక మనం చూసినట్టయితే ప్రాముఖ్యత పరంగా మీకు ఇక్కడ పట్టికలో పూర్తిగా తెలపడం జరిగింది. ఇక్కడ మొదటిగా మనం చూసినట్టయితే ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్తో మన భారతదేశం 106 కిలోమీటర్ల సరిహద్దుని పంచుకోవడం జరుగుతుంది. ఈ సరిహద్దు కనుక మనం చూసినట్టయితే జమ్మూ కాశ్మీర్తో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు పంచుకుంటుంది. ప్రత్యేకత ఏంటంటే వీటిలో మన భారత్తో అతి తక్కువ సరిహద్దు గల దేశం ఆఫ్ఘనిస్తాన్. భారతదేశంతో అతి తక్కువ సరిహద్దు పంచుకునే దేశం ఏమిటి? ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ పాకిస్తాన్. పాకిస్తాను భారతదేశంతో మొత్తం 3,323 కిలోమీటర్ల సరిహద్దుని పంచుకుంటుంది. ఇది మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్తో 1,222 కిలోమీటర్లు, రాజస్థాను 1,170 కిలోమీటర్లు, అదేవిధంగా మిగతా గుజరాత్తో పంజాబ్తో పంచుకోవడం జరుగుతుంది. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్తో పొడవైన సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు. తరువాత చైనా. చైనా భారతదేశంతో 4,057 కిలోమీటర్ల సరిహద్దుని పంచుకుంటుంది. దీంట్లో మన భారతదేశం నుంచి జమ్మూ కాశ్మీర్ 1,954 కిలోమీటర్ల సరిహద్దుని, అరుణాచల్ ప్రదేశ్ 1,080 కిలోమీటర్ల సరిహద్దుని, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం మిగిలిన సరిహద్దుని పంచుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే జమ్మూ కాశ్మీర్ చైనాతో పొడవైన సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం ఈస్టర్న్ సెక్టర్లో కనుక తూర్పు వైపున కనుక చూసినట్టయితే ఈ ఈస్టర్న్ సెక్టర్ వెంబడి ఇండియాకి అదేవిధంగా చైనాలకి మధ్య ఈ అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న సయ్యుద్ జంగ్ అనే భూభాగం ఈ రెండింటికి మధ్య భారతదేశానికి చైనాకి మధ్య వివాదాస్పదంగా ఉన్న భూభాగంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వెస్టర్న్ సెక్టర్లో కనుక చూసినట్టయితే ఇక్కడ అక్సైచిన్ మనం ఆల్రెడీ ఇందాక చూసాం. ఈ అక్సైచిన్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ అక్సైచిన్ ప్రాంతం అనేది భారతదేశానికి చైనాకి రెండింటికి మధ్య కూడా వివాదాస్పదంగా ఉన్న భూభాగంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేపాల్. నేపాల్ దేశం భారతదేశంతో మొత్తం 1,752 కిలోమీటర్ల సరిహద్దు రేఖని పంచుకోవడం జరుగుతుంది. దీంట్లో మన భారతదేశం నుంచి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ వచ్చేసి 651 కిలోమీటర్లు, బీహార్ వచ్చేసి 510 కిలోమీటర్లు, మిగతావి పశ్చిమ బెంగాలు, సిక్కిము పంచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ నేపాల్తో ఉత్తరప్రదేశ్ పొడవైన సరిహద్దు కలిగి ఉందని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత భూటాన్. భూటాను భారతదేశంతో మొత్తం 699 కిలోమీటర్ల సరిహద్దుని పంచుకుంటుంది. దీంతో మన రాష్ట్రంలో మన దేశంలో సిక్కిం కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, అస్సాం కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ ఈ రాష్ట్రాలు సరిహద్దుని పంచుకుంటుంది. వీటిలో మనం చూసినట్టయితే భూటాన్తో అస్సాం రాష్ట్రం పొడవైన సరిహద్దు కలిగి ఉందని మనం చెప్పుకోవచ్చు. తరువాత మయన్మార్. మయన్మారు భారతదేశంతో మొత్తం 1,643 కిలోమీటర్ల సరిహద్దుని కలిగి ఉంది. మన భారతదేశంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ కానీ, నాగాలాండ్ కానీ, మణిపూర్ కానీ, మిజోరం కానీ ఈ రాష్ట్రాలు మయన్మార్తో సరిహద్దుని పంచుకుంటున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ పొడవైన సరిహద్దు కలిగి ఉందని చెప్పేసి మయన్మార్తో మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్ అత్యధికంగా భారతదేశంతో అత్యధికంగా సరిహద్దు కలిగి ఉన్న దేశం. మొత్తం 4,096 కిలోమీటర్ల సరిహద్దుని బంగ్లాదేశ్ కలిగి ఉంది. దీంతో మన దేశంలో ఉన్న పశ్చిమ బెంగాల్, మేఘాలయ, అస్సాము, త్రిపుర, మిజోరం ఈ రాష్ట్రాలు సరిహద్దుని పంచుకుంటున్నాయి. కాబట్టి పశ్చిమ బెంగాల్ పొడవైన సరిహద్దుని ఈ బంగ్లాదేశ్తో కలిగి ఉందని, అదేవిధంగా అస్సాం రాష్ట్రం ఏదైతే ఉందో అస్సాం రాష్ట్రం బంగ్లాదేశ్తో అతి తక్కువ సరిహద్దుని కలిగి ఉందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి భారత్ పొడవైన సరిహద్దు గల దేశం బంగ్లాదేశ్.
అదేవిధంగా భారతదేశంతో పరివేష్టితమై ఉన్న దేశం కూడా బంగ్లాదేశ్. మన రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్న నది పేరు వచ్చేసి మతభంగ. ఈ మతభంగ నది బంగ్లాదేశ్కి, అదేవిధంగా వెస్ట్ బెంగాల్కి రెండింటికి కూడా వివాదాస్పదంగా ఉన్న నదిగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనం చూసినట్లయితే దేశంలో ఎక్కువ పొడవైన అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రాలు, దీంట్లో మనం చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్ అన్ని దేశాలతో కలుపుకొని మొత్తం 3176 కిలోమీటర్ల సరిహద్దుని ఇతర దేశాలతో కలిగి ఉందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్ 2509 కిలోమీటర్ల సరిహద్దుని కలిగి ఉంది ఇతర దేశాలతో. అదేవిధంగా తక్కువ పొడవైన అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రం వచ్చేసి మన భారతదేశంలో నాగాల్యాండ్. నాగాల్యాండ్ కేవలం 215 కిలోమీటర్ల సరిహద్దుని మాత్రమే ఇతర దేశాలతో కలిగి ఉంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే భూటాన్లోని డోక్లాం ప్రాంతం. సో మీరు లాస్ట్ టైం న్యూస్లో కనుక చూసినట్టయితే ఇది చాలా రోజులు న్యూస్లో రావడం జరిగింది, ఈ డోక్లాం ప్రాంతం అనేది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మన భారతదేశంలో ఉన్న సిక్కిం రాష్ట్రం కానీ, చైనా కానీ, భూటాన్ కానీ, ఈ మూడు దేశాల మధ్య త్రిసంధి సరిహద్దులో ఉన్న ఒక ప్రాంతం. ఈ ప్రాంతం భూటాన్ దేశంలో ఉంది. ప్రస్తుతం ఇది మనం కనుక చూసినట్టయితే భారతదేశానికి, అదేవిధంగా చైనా దేశానికి, ఈ రెండింటికి మధ్య కూడా వివాదాస్పదంగా ఉంది. దానికి కారణం ఏమిటంటే ఈ సిక్కిం వైపు ఉన్న ఈ ప్రాంతం ఏదైతే ఉందో, ఈ ప్రాంతం భారత్కి అదేవిధంగా చైనాల మధ్య ఈ రెండు ఇరు దేశాలకి కూడా ఒక కీలకమైన ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ చైనా దేశం ఏదైతే ఉందో, ఈ చైనా ఈ భూటాన్ అనుమతి తీసుకోకుండానే ఈ ప్రాంతానికి చైనా నుంచి రహదారులు అనేది నిర్మించడం జరుగుతుంది. దీనికి భూటాన్ అభ్యంతరం చెప్పింది. భూటాన్ అభ్యంతరం చెప్పినా సరే చైనా వాటి రహదారులని కొనసాగిస్తుంది. కాబట్టి ఈ విధంగా చైనా వినిపించుకోకుండా తన కార్యక్రమాన్ని కొనసాగించడానికి నిర్ణయించడం జరిగింది. ఒకవేళ ఈ చైనా గనక ఈ మార్గాన్ని గనక పూర్తి చేసినట్టయితే, ఈ మార్గం కనుక పూర్తయినట్టయితే ఈ రోడ్డు ఏదైతే ఉందో, చైనా నిర్మిస్తున్న రోడ్డు డోక్లాంకి, ఈ రోడ్డు ద్వారా మన ఈశాన్య భారతదేశంలో ఉన్న మిగతా దేశం ఏదైతే ఉందో, ఈ మిగతా దేశాన్ని కలిపే బెంగాల్లోని ఒక సన్నని కోడి మెడ ప్రాంతంలాగా ఉంటుంది, దాన్ని మనం చికెన్ నెక్ అంటాం. సో ఈ చికెన్ నెక్ని చైనా ఈజీగా చేరుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా కనుక పొరుగు దేశం కనుక మన దేశాన్ని కనుక ఈజీగా కనుక చేరుకున్నట్టయితే అది మన దేశ భద్రతా పరంగా కూడా ప్రాబ్లం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మన దేశ భద్రతా పరంగా కూడా ఈ నిర్మాణాన్ని ముప్పుగా భావించి భారతదేశం భూటాన్కి మద్దతుగా నిలవడం జరిగింది. అందువల్లనే భారతదేశానికి చైనాకి మధ్య కూడా ఈ డోక్లాం ప్రాంతం అనేది వివాదాస్పదంగా నిలిచిందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ నిర్మాణాన్ని ఆపివేయాలని చెప్పేసి భారతదేశం కూడా చైనాను కోరింది. కాబట్టి ఈ డోక్లా ప్రాంతాన్ని మనం చూసినట్టయితే భారత్లో ఈ సిక్కింలో ఉన్న ఈ డోక్లా ప్రాంతాన్ని మనం డాకాలా అంటాం. సిక్కింలో దీన్ని డాకాలా అంటాం. అదేవిధంగా చైనాలో ఈ ప్రాంతాన్ని డాంగ్లాంగ్ అంటారు. అదేవిధంగా భూటాన్లో డోక్లాం అని పిలవడం జరుగుతుంది. ఈ పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్. భారత్లో దీన్ని డాకాలా అంటాం, చైనాలో డాంగ్లాంగ్ అంటాం, అదేవిధంగా భూటాన్లో డోక్లాం అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే భారతదేశం యొక్క తీర సరిహద్దు. భారతదేశం యొక్క మొత్తం తీర సరిహద్దు యొక్క పొడవు ఎంత, అదేవిధంగా మొత్తం రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాలు తీర సరిహద్దుని భారతదేశంలో కలిగి ఉన్నాయి, వాటి యొక్క పొడవు, ఎక్కువ పొడవు కలిగి ఉన్న రాష్ట్రం, తక్కువ పొడవు కలిగి ఉన్న రాష్ట్రం, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన భారతదేశం యొక్క మొత్తం తీరరేఖ పొడవు, అంటే మొత్తం దీవులతో కలుపుకొని కనుక చూసినట్టయితే భారతదేశం యొక్క తీరరేఖ పొడవు 7516 కిలోమీటర్లు. కానీ భారత ప్రధాన భూభాగం ఏదైతే ఉందో, అంటే దీవులు లేకుండా చూసినట్టయితే మన భారతదేశ ప్రధాన భూభాగం తీరరేఖ పొడవు 6100 కిలోమీటర్లు. కాబట్టి ఈ ప్రధాన తీరరేఖ ఏదైతే ఉందో, ఈ ప్రధాన తీరరేఖ వెంబడి మొత్తం మన భారతదేశం నుంచి 9 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఈ తీర సరిహద్దుని కలిగి ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. వీటిలో గుజరాత్ రాష్ట్రం ఏదైతే ఉందో, ఈ గుజరాత్ రాష్ట్రం అత్యధిక ఎక్కువ పొడవైన తీరరేఖను కలిగి ఉన్న రాష్ట్రం భారతదేశంలో.
అదేవిధంగా అతి తక్కువ తీరాన్ని కలిగి ఉన్న రాష్ట్రం వచ్చేసి భారతదేశంలో గోవా, రైట్? సో ఈ భారత ప్రాదేశిక బలాలు జలాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ భారత ప్రాదేశిక జలాలు అంటే ఇవి 12 నాటికల్ మైల్స్ వరకు ఉంటాయి సముద్రంలో. మన భారతదేశం తీర ప్రాంతం నుంచి కనుక చూసుకున్నట్లయితే సముద్రం లోపలికి 12 నాటికల్ మైల్స్ వరకు నిర్ణయించడం జరుగుతుంది. సో వీటిలో మన భారతదేశానికి ఎక్కువ హక్కులు అనేవి ఉంటాయి. ప్రతి దేశానికి కూడా ఆ దేశం నుంచి 12 నాటికల్ మైల్స్ సముద్రంలోకి ఏదైతే ఉన్నాయో వాటిని ఆ దేశం యొక్క ప్రాదేశిక జలాలుగా నిర్ణయించడం జరుగుతుంది. అదేవిధంగా మన భారతదేశం యొక్క ప్రత్యేక ఆర్థిక మండల తీరరేఖ 200 నాటికల్ మైళ్ళ వరకు ఉంటుంది. సో ఈ ప్రత్యేక ఆర్థిక మండల తీరరేఖ అంటే ఇది మొత్తం ఈ 200 మైళ్ళ వరకు కూడా మన భారతదేశం అక్కడ ఫిషింగ్ చేయడం కానీ, అదేవిధంగా ఆ ప్రాంతంలో మైనింగ్ చేయడం కానీ, అదేవిధంగా అక్కడ పెట్రోల్ అంటే అది ఉపయోగించుకోవడం కానీ, అదేవిధంగా అక్కడ ఆ ప్రాంతంలో కాలుష్యం లేకుండా చూడడం కానీ, ఇలాంటి వాటిని మనం ఈ 200 నాటికల్ మైళ్ళ వరకు కూడా సముద్రంలో తీర ప్రాంతం నుంచి చూసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా 12 నాటికల్ మైళ్ళ దూరం భారతదేశ ప్రాదేశిక జలాలు, అదేవిధంగా భారత ఆర్థిక మండలి భారత ఆర్థిక మండలి మన తీరరేఖ నుంచి కనుక చూసినట్లయితే 200 నాటికల్ మైళ్ళ వరకు కూడా ఈ హిందూ మహాసముద్ర జలాల్లో విస్తరించి ఉందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి భారతదేశం యొక్క మొత్తం తీరరేఖ పొడవు ఎంత? దీవులతో కలుపుకొని 7516 కిలోమీటర్లు. దీవులు లేకుండా భారతదేశ భూభాగం పొడవు, తీరరేఖ పొడవు 6100 కిలోమీటర్లు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ తీరరేఖని మొత్తం 9 రాష్ట్రాలు, అదేవిధంగా 2 కేంద్రపాలిత ప్రాంతాలు పంచుకుంటున్నాయని మనం చెప్పుకున్నాం. సో మొత్తం కూడా ఇక్కడ మీకు క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. సో దీంట్లో అత్యధికంగా గుజరాత్ 1214 కిలోమీటర్ల కోస్టల్ లైన్ని పంచుకోవడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 973.7 కిలోమీటర్ల తీరరేఖని పంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీరు అతి తక్కువ కనుక చూసినట్లయితే గోవా, డామండ్ అయ్యూ ఇవన్నీ కలుపుకొని కూడా 160 కిలోమీటర్ల తీరరేఖని మాత్రమే కలిగి ఉన్నాయి. కాబట్టి మొత్తం వచ్చేసి 7516 కిలోమీటర్ల తీరరేఖ. ఇవి దీవులతో కలుపుకొని అండమాన్ నికోబార్ దీవులు అత్యధిక తీరరేఖను కలిగి ఉన్న దీవులు. ఇవి 1962 కిలోమీటర్లు కలిగి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది మొత్తం కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి తీసుకున్న డేటా ఇది. సో ఇది ఖచ్చితమైన డేటా అని మనం చెప్పుకోవచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా కాబట్టి. నెక్స్ట్ మనం చూసినట్లయితే భారత్ శ్రీలంక, భారతదేశానికి శ్రీలంకకి మధ్య ఉన్న సరిహద్దులు ఏమిటి, వాటి మధ్య ఉన్న ఈ భారతదేశాన్ని శ్రీలంకని విడదీస్తున్న భూస్వరూపాలు ఏమిటి. కాబట్టి ఈ విధంగా మనం కనుక చూసినట్లయితే శ్రీలంకని భారతదేశాన్ని, శ్రీలంక ఏదైతే ఉందో ఈ శ్రీలంక భారతదేశానికి ఆగ్నేయ దిశలో హిందూ మహాసముద్రంలో ఉన్న ఒక దేశం. మన భారతదేశాన్ని, అదేవిధంగా శ్రీలంకని, ఈ రెండు దేశాలను కూడా మనం చూసినట్లయితే ఉత్తరం నుంచి దక్షిణానికి మొత్తం 4 భూస్వరూపాలు వేరు చూస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. వాటిలో ముందుటిది వచ్చేసి పాక్ జలసంధి. సో ఈ పాక్ జలసంధి అనేది భారత్లో ఉన్న కొడికిరామ్ నుంచి శ్రీలంకలో ఉన్న పీడ్ మౌంట్ వరకు కూడా వ్యాపించి ఉంది. రెండవది వచ్చేసి పాక్ అఖాతం. మూడవది ఆడమ్స్ బ్రిడ్జ్, దీన్ని రామసేతు మార్గం అంటాం. ఇది మనం చూసుకున్నట్లయితే ఏన్షియంట్ పీరియడ్లో చూసుకున్నట్లయితే మన రాముడు ఎవరైతే ఉన్నారో, రాముని సతీమణైన సీతని రావణుడు కిడ్నాప్ చేసి లంకకి తీసుకెళ్ళినప్పుడు ఈ వానర సైన్యం ఏదైతే ఉందో ఈ వానర సైన్యం భారతదేశం నుంచి శ్రీలంకకి ఈ నిర్మాణాన్ని నిర్మించిందని చెప్పేసి వాళ్ళు అప్పుడు నమ్ముతున్నారు. కాబట్టి ఈ నమ్మకంతోనే ఈ ఆడమ్స్ బ్రిడ్జి ఈ అప్పుడే ఏర్పాటు చేశారని చెప్పేసి దీన్ని రామసేతు మార్గంగా నిర్ణయించడం జరిగింది. యాక్చువల్గా ఈ రామసేతు మార్గం ఏదైతే ఉందో ఈ రామసేతు మార్గం అనేది ఈ ప్రాంతంలో ఉంటుంది. సో ఇక్కడ సముద్ర లోతు అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి షిప్పులు ఒకవేళ ఇక్కడ మహారాష్ట్ర నుంచి కనుక బయలుదేరినట్టయితే, ముంబై నుంచి కనుక షిప్పులు బయలుదేరినట్టయితే ఇదంతా శ్రీలంక మొత్తం తిరిగి మరలా ఇలా కోల్కట్టాకి వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళాల్సి, ఈ విధంగా వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ ఇక్కడ కనుక ఈ సముద్రంలో ఈ రామసేతు మార్గం ఏదైతే ఉందో, ఆడమ్స్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఈ ఆడమ్స్ బ్రిడ్జ్ని కనుక మనం కనుక కొంత లోతుకి కనుక తవ్వినట్టయితే మన షిప్స్ ఇక్కడ శ్రీలంకకి, అదేవిధంగా ఇండియాకి మధ్యలో ఉంచి ఈ విధంగా వెళ్ళవచ్చు. కానీ ఇది మనం అత్యధికంగా పూజించే ఈ రాముడు నిర్మించారని చెప్పేసి మనం నమ్ముతున్నాం కాబట్టి దీన్ని తీయడానికి ఒప్పుకోవడం లేదు. సో ఆ విధంగా మనకి ఇప్పుడు శ్రీలంక నుంచి దాటి రావాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది.
అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మన్నార్ సింధు శాఖ. ఈ మన్నార్ సింధు శాఖ అనేది భారతదేశంలో తమిళనాడులో గల నాగర్కోయిల్ నుంచి శ్రీలంకలో ఉన్న తలై మన్నార్ వరకు కూడా విస్తరించి ఉంది. సో మొత్తం ఈ నాలుగు భూస్వరూపాలు భారతదేశం నుంచి శ్రీలంకని వేరు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి భారత భూభాగం చివరి కొనలు, భారత భూభాగం యొక్క ఎండ్ పాయింట్స్ ఏంటి, ఇవి కూడా చాలాసార్లు క్వశ్చన్స్ అడుగున్నారు. భారతదేశానికి మనం చూసినట్లయితే దక్షిణ చివరి కొన వచ్చేసి ఇందిరా పాయింట్, దీన్ని పిగ్నోలియన్ పాయింట్ అని కూడా అంటాం. ఇది ఎక్కడుందంటే గ్రేట్ నికోబార్ దీవులు ఏవైతే ఉన్నాయో గ్రేట్ నికోబార్ దీవుల్లో 6 డిగ్రీల 45 నిమిషాల ఛానల్లో ఇది ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి భారత ప్రధాన భూభాగంలో దక్షిణ చివరి కోన, ఇది మనం చూసినట్టయితే ఇది ఈ దక్షిణ చివరి కోన ఏదైతే ఉందో ఈ దక్షిణ చివరి కోన ఇందిరా పాయింట్ అనేది మనం ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో చూసినట్టయితే ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. కాబట్టి మన భారత భూభాగం నుంచి దీవులు అనేవి వేరుపడి ఉన్నాయి. సో మన భారత ప్రధాన భూభాగంలో దక్షిణ చివరి కోన వచ్చేసి కన్యాకుమారి. సో ఇక్కడ చూసినట్టయితే కన్యాకుమారి అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఉత్తర చివరి కోన, ఈ ఉత్తర చివరి కోన వచ్చేసి ఇందిరా కాల్. ఇది ఈ కరకోరం శ్రేణులు ఏదైతే ఉన్నాయో ఈ కరకోరం శ్రేణిలో కిలిక్ ధావన్ కనుమల్లో ఈ ఇందిరా కాల్ అనేది ఉంది. ఆ తర్వాత తూర్పు చివరి కోన, ఈ తూర్పు చివరి కోన వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ద్వీపు కనుమ. ఈ ద్వీపు కనుమనే క్యూబూటు అంటాం. సో ఇక్కడ ఈ ద్వీపు కనుమ ఈ క్యూబూటు ప్రాంతంలో ఇక్కడ తూర్పు చివరి కోన ఉందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా పశ్చిమ చివరి కోన వచ్చేసి గుజరాత్లో ఉన్న రన్ ఆఫ్ కచ్ ప్రాంతం మనకి భారతదేశానికి పశ్చిమ చివరి కొనగా పేర్కొనడం జరుగుతుంది. సో ఇవి మన భారతదేశానికి అన్ని వైపులా కూడా సరిహద్దు ప్రాంతాలని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి భూపరివేష్టిత రాష్ట్రాలు అంటే ఏమిటి. భూపరివేష్టిత రాష్ట్రాలు అంటే ఏమిటంటే ఏదైనా ఒక రాష్ట్రం ఎలాంటి తీరరేఖతో కానీ అదేవిధంగా ఇతర దేశాలతో కానీ సరిహద్దు లేకుండా ఉన్నట్లయితే ఆ రాష్ట్రాలని మనం భూపరివేష్టిత రాష్ట్రాలు అని పిలుస్తాం. ఏదైనా ఒక రాష్ట్రం తీరరేఖతో కానీ దేశాలతో కానీ సరిహద్దు లేకుండా ఉన్నట్లయితే ఆ రాష్ట్రాలని భూపరివేష్టిత రాష్ట్రాలు అంటారు. సో ఈ విధంగా మనం చూసినట్లయితే భారతదేశంలో భూపరివేషిత రాష్ట్రాలు మొత్తం 5 ఉన్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హర్యానా, తెలంగాణ ఈ 5 రాష్ట్రాలు కూడా మన భారతదేశంలో ఎలాంటి తీరరేఖను కలిగి లేకుండా అదేవిధంగా ఇతర దేశాలతో సరిహద్దు లేకుండా ఉన్న రాష్ట్రాలుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రపంచంలో కనుక చూసినట్లయితే ప్రపంచంలో అతిపెద్ద భూపరివేష్టిత దేశం వచ్చేసి కజకస్తాన్, అదేవిధంగా మంగోలియా. భూపరివేష్టిత రాష్ట్రాలు దేశాలు ఎక్కువగా ఉన్న ఖండం వచ్చేసి ఆఫ్రికా. ఆఫ్రికా ఖండం భూపరివేష్టిత దేశాలని ఎక్కువగా కలిగి ఉన్న ఖండం. అదేవిధంగా భూపరివేష్టిత దేశాలు లేని ఖండాలు వచ్చేసి ఉత్తర అమెరికా, అదేవిధంగా ఆస్ట్రేలియా. ఈ రెండు ఖండాలు కూడా ఎలాంటి భూపరివేష్టిత దేశాలని కలిగి లేవని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత దక్షిణ అమెరికాలో కనుక మనం చూసినట్లయితే దక్షిణ అమెరికాలో భూపరివేష్టిత దేశాల సంఖ్య 2, అవి బొలీవియా, అదేవిధంగా పరాగ్వే. మొత్తం ఇక్కడ ఆఫ్రికాలో కనుక చూసినట్లయితే ఈ భూపరివేష్టిత దేశాల సంఖ్య 15. అదేవిధంగా మన ఆసియాలో కనుక చూసినట్లయితే భూపరివేష్టిత దేశాల సంఖ్య 10గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే భారతదేశ భూభాగంలోని దీవులు ఏమిటి, మన భారతదేశ భూభాగం కిందకి ఎన్ని దీవులు వస్తాయి, ఆ దీవులు ఏమిటి, వాటి యొక్క రకాలు ఏమిటి, అసలు ముందుగా దీవి అంటే ఏమిటి. ముందుగా దీవి అంటే ఏమిటంటే ఏదన్నా ఒక భూభాగం కనుక ఉండి ఈ భూభాగం చుట్టూ వైపుల 4 వైపులా కూడా నీరు కనుక జలం కనుక ఆవరించి ఉన్నట్టయితే ఆ భూభాగాన్ని మనం దీవి అని పిలవడం జరుగుతుంది. కాబట్టి వీటిని సాగర జలాల అందమైన దృశ్యాలుగా మనం పేర్కొంటాం. ఈ పసిఫిక్ మహాసముద్రం ఏదైతే ఉందో ఈ పసిఫిక్ మహాసముద్రంలో అత్యధికంగా దీవులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ దీవులు అనేవి అనేక రకాలుగా ఏర్పడతాయి. కాబట్టి ఈ దీవులు ఏర్పడిన విధానం ఏదైతే ఉందో ఈ దీవులు ఏర్పడిన విధానాన్ని అనుసరించి ముఖ్యంగా ఈ దీవుల్ని మొత్తం 3 రకాలుగా పేర్కొనడం జరిగింది. వాటిల్లో మొదటిది వచ్చేసి ఖండ సంబంధ దీవులు.
కాంటినెంటల్ ఐలాండ్స్. ఖండ సంబంధ దీవులు అంటే ఏంటంటే ఇవి ఒకప్పుడు ఏదో ఒక ఖండాల్లో భాగంగా ఉండేవి, కానీ అనేక కారణాల వలన ఇవి విడిపోవడం జరిగింది, విడిపోయి వీటి చుట్టూ నీరు రావడం జరిగింది. కాబట్టి ఒకప్పుడు ఖండాల్లో భూభాగంగా ఉండి విడిపోయి ఏర్పడిన వాటిని మనం ఖండ సంబంధ దీవులని పేర్కొనడం జరుగుతుంది. వీటికి ఉదాహరణ మడగాస్కర్ దీవి కానీ, న్యూ ఫౌండ్ల్యాండ్ దీవి కానీ, అదేవిధంగా టాస్మానియా కానీ, శ్రీలంక కానీ, ఏలూషియన్ దీవులు కానీ, బ్రిటిష్ దీవులు కానీ, అండమాన్ దీవులు, నికోబార్ దీవులు, వీటికి ముఖ్య ఉదాహరణలుగా మనం పేర్కొనవచ్చు. తర్వాత రెండవ రకం వచ్చేసి అగ్నిపర్వత దీవులు. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అగ్నిపర్వతాలు చెప్పుకునేటప్పుడు ఈ అగ్నిపర్వతం నుంచి బయటకు వచ్చే మాగ్మా ఏదైతే ఉందో అది గట్టిపడడం వలన అక్కడ కొన్ని రకాలైన భూభాగాలను ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగానే ఏర్పడిన కొన్ని ఈ సముద్ర భూతలం ఏదైతే ఉందో, ఈ సముద్ర భూతలంపై నెలకొన్న ఈ అగ్నిపర్వతాలు ఏదైతే ఉంటాయో, ఈ అగ్నిపర్వత శిఖరాలు సముద్ర ఉపరితలానికి చొచ్చుకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా రావడం వలన ఈ అగ్నిపర్వత దీవులు అనేవి ఏర్పడతాయి. వీటికి ఉదాహరణ వచ్చేసి ఈ విధంగా ఏర్పడిన దీవులు వచ్చేసి హవాయి దీవులు, అదేవిధంగా గాలాపాగోస్ దీవులు, అజోస్ దీవులు, కెనరీ దీవులు, మారిషస్ దీవులు కానీ, అండమాన్ దీవులు, నికోబార్ దీవులు, ఇవన్నీ కూడా ఇలాగ ఏర్పడినాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పగడపు దీవులు, కోరల్ ఐలాండ్స్. సో ఇవి ఎలా ఏర్పడతాయంటే ఇక్కడ ఈ సముద్రంలో ఉన్న ఇలా అనేకమైన జీవులు, ఈ జీవులన్నీ కూడా మరణించిన తర్వాత వీటి ప్రవాల భిత్తికల అవశేషాలు ఏవైతే ఉంటాయో ఈ అవశేషాలు అనేవి సముద్ర భూతలం పైన పోగుపడిపోవడం జరుగుతుంది. సో ఇవి పోగుపడి కొన్ని సంవత్సరాలకి ఇవి ఘనీభవిస్తాయి. సో ఈ విధంగా ఘనీభవించినప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఘనీభవించినప్పుడు ఇది కొన్ని వేల సంవత్సరాల ప్రక్రియ అని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాలు ఇది ఘనీభవించి ఈ విధంగా ప్రవాల భిత్తికల అవశేషాలు సముద్ర భూతలం పైన పడి పోగుపడి అదేవిధంగా ఘనీభవించినప్పుడు ఈ పగడపు దీవులు అనేవి ఏర్పడతాయి. ఇవి ఎక్కువగా పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి భారత సార్వభౌమాధికారంలోని దీవులు. మన భారతదేశం యొక్క అధికారంలో ఉన్న దీవులు ఏమిటి, ఎన్ని దీవులు ఉన్నాయి? సో మన భారతదేశం యొక్క సార్వభౌమాధికారంలో ఉన్న దీవుల సంఖ్య మొత్తం వచ్చేసి 247 దీవులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. వీటిలో 204 దీవులు బంగాళాఖాతంలో ఉన్నాయి. మిగిలిన దీవులు ఏవైతే ఉన్నాయో ఈ మిగిలిన దీవులు వచ్చేసి అరేబియా సముద్రం కానీ మన్నార్ సింధు శాఖల్లో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. సో వీటిలో మొదటిగా వచ్చేసి అండమాన్ దీవులు, అండమాన్ దీవుల సముదాయం. ఈ అండమాన్ అనేది ఒక దీవి కాదు, ఈ అండమాన్లో అనేకమైన దీవులు ఉంటాయి. కాబట్టి ఈ అండమాన్ దీవుల సముదాయం ఏదైతే ఉందో ఇది 10 డిగ్రీల నుంచి 14 డిగ్రీల ఉత్తర అక్షాంశాల, అదేవిధంగా 92 డిగ్రీల నుంచి 94 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య మొత్తం 6596 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ అండమాన్ దీవులు అనేవి విస్తరించి ఉన్నాయి. ఇవి కనుక మనం చూసినట్లయితే ఒకప్పుడు ఈ ఇక్కడ చూసినట్లయితే అరకాన్ యోమ పర్వతాలు, ఈ అరకాన్ యోమ పర్వతాలు ఇక్కడ ఉండేవి. సో ఈ అరకాన్ యోమ పర్వతాలు నశించడం వలన వీటి యొక్క అవశిష్టాల కారణంగా ఈ అండమాన్ దీవులు ఏర్పడినాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇవి బంగాళాఖాతంలో విస్తరించి ఉన్న దీవులు. వీటిని కనుక మనం చూసినట్లయితే ఉత్తరంగా మధ్య అదేవిధంగా దక్షిణ అదేవిధంగా లిటిల్ అండమాన్లుగా వీటిని విభజించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఉత్తర అండమాన్లు, మధ్య అండమాన్లు, లిటిల్ అండమాన్లు, అదేవిధంగా చూసినట్లయితే మధ్య అండమాన్లు, ఉత్తర అండమాన్లు, దక్షిణ అండమాన్లు, అదేవిధంగా లిటిల్ అండమాన్లుగా విభజించడం జరుగుతుంది. సో ఇవి మనం చూసినట్లయితే ఈ భారతదేశంలో అతిపెద్ద ఆర్చిపెలాగో ఈ అండమాన్ నికోబార్ దీవులు ఏవైతే ఉన్నాయో ఇవి అండమాన్ దీవులు, అదేవిధంగా ఇవి నికోబార్ దీవులు. ఈ మొత్తం దీవులు భారతదేశంలో ఉన్న అతిపెద్ద ఆర్చిపెలాగోగా మనం పేర్కొనవచ్చు. సో ఇది మొత్తం 1962 కిలోమీటర్ల పొడవైన తీరరేఖను కలిగి ఉంది. సో ఈ అండమాన్ సముదాయం ఏదైతే ఉందో ఈ అండమాన్ సముదాయంలో అత్యంత ఎత్తైన శిఖరం వచ్చేసి శాడిల్ శిఖరం. ఇది మొత్తం 738 మీటర్ల ఎత్తుని కలిగి ఉంది. అదేవిధంగా ఇది ఈ పోర్ట్ బ్లెయిర్ ఏదైతే ఉందో ఈ పోర్ట్ బ్లెయిర్ దక్షిణ అండమాన్లోను, అదేవిధంగా ఈ బారస్ దీవి వచ్చేసి ఇది ఒక క్రియాశీల అగ్నిపర్వతం. ఈ పోర్ట్ బ్లెయిర్ దక్షిణ అండమాన్లోను, అదేవిధంగా బారస్ దీవి మధ్య అండమాన్లో, అదేవిధంగా
నార్కండం దీవి వచ్చేసి, ఈ నార్కండం దీవి అనేది ఒక విలుప్త అగ్ని పర్వతం. ఇది ఉత్తర అండమాన్లో ఉన్నాయి. అదేవిధంగా ఈ డంకన్ కనుమ దక్షిణ అండమాన్, అదేవిధంగా లిటిల్ అండమాన్ల మధ్య డంకన్ కనుమ ఉంది. సో ఇక్కడ కూడా మనల్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు, డక్కన్ కనుమ వేటి వేటికి మధ్యన ఉంది? దక్షిణ అండమాన్, లిటిల్ అండమాన్ల మధ్య డంకన్ కనుమ ఉంది. అదేవిధంగా ఈ అండమాన్లో ఉన్న లిటిల్ అండమాన్ ఏదైతే ఉందో, ఈ లిటిల్ అండమాను నికోబార్, కార్ నికోబార్ దీవుళ్ళు ఈ రెండింటిని వేరు చేస్తున్న ఛానల్ వచ్చేసి 10 డిగ్రీల ఛానల్. అండమాన్ దీవుల్లో అతి చిన్న దీవి వచ్చేసి క్లర్ దీవి. ఇది 0.3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. అదేవిధంగా రెండవ అతి చిన్న దీవి వచ్చేసి రాస్ ఐలాండ్. ఇది 0.8 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఆక్రమించి ఉంది. ఆ తర్వాత మనం చూసినట్టయితే నికోబార్ సముదాయం. ఇప్పటి వరకు మనం అండమాన్ సముదాయం చూసాం, నెక్స్ట్ నికోబార్ సముదాయం. ఈ నికోబార్ సముదాయం అనేది 6 డిగ్రీల 40 నిమిషాల నుంచి 10 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య, 92 డిగ్రీల 94 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య ఈ దక్షిణ బంగాళాఖాతంలో మొత్తం 1653 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. దీని తీరరేఖ పొడవు వచ్చేసి 132 కిలోమీటర్లు. దీన్ని కార్ నికోబారు, అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కార్ నికోబారు, అదేవిధంగా గ్రేట్ నికోబారు, కార్ నికోబారు, గ్రేట్ నికోబార్ అని చెప్పేసి రెండు భాగాలుగా విభజించడం జరిగింది. ఈ గ్రేట్ నికోబార్ ఏదైతే ఉందో, ఈ గ్రేట్ నికోబారు ఈ సముదాయంలో అత్యంత పెద్దదిగా మనం పేర్కొనవచ్చు. ఇది ఇండోనేషియాలో ఉన్న సుమత్రా దీవులకు దగ్గరలో ఉంది. ఈ కార్ నికోబార్లో కచ్చల్ కానీ, అదేవిధంగా కమౌటా కానీ, నాన్కీరి కానీ, అదేవిధంగా ట్రింకట్ కానీ, ఈ దీవులు, ఇలాంటి చిన్న చిన్న దీవులు ఉన్నాయి. అదేవిధంగా ఈ నికోబార్ దీవుల్లో చిన్నది వచ్చేసి పిలోమిల్లో. ఇది 1.3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. అదేవిధంగా ఈ నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరం వచ్చేసి మౌంట్ తుల్లియా. ఎత్తైన శిఖరం మౌంట్ తుల్లియా, ఇది 642 మీటర్ల ఎత్తులో ఉంది. సో ఇవి అండమాన్ అండ్ నికోబార్ దీవుల గురించి. నెక్స్ట్ మనం చూసినట్టయితే లక్షద్వీపులు. ఈ లక్షద్వీపులు ఎక్కడ ఉన్నాయి? మన భారతదేశంలో ఉన్న కేరళ రాష్ట్రం ఏదైతే ఉందో, ఈ కేరళ తీరానికి దాదాపుగా 300 కిలోమీటర్ల దూరంలో, ఇక్కడ చూసినట్లయితే కేరళ తీరానికి దాదాపుగా 300 కిలోమీటర్ల దూరంలో 8 డిగ్రీల నుంచి 12 డిగ్రీల ఉత్తరాక్షాంశాల మధ్య, అదేవిధంగా 71 డిగ్రీల నుంచి 74 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య ఈ దక్షిణ అరేబియా సముద్రంలో ఈ లక్షద్వీపులు అనేవి ఉన్నాయి. ఇవి మన భారతదేశంలో కనుక చూసినట్లయితే, మన భారతదేశంలో కల్లా కూడా అతి పెద్ద ప్రవాళ దీవులుగా లక్షద్వీపుల్ని మనం పేర్కొనవచ్చు. ఇందులో మొత్తం 36 దీవులు ఉన్నాయి. ఇందులో మొత్తం 36 దీవులు ఉన్నాయి. ఈ సముదాయంలో అతిపెద్ద దీవి వచ్చేసి మినికోయ్ దీవి. ఇది లక్షద్వీపుల్లో అతిపెద్ద దీవిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ లక్షద్వీపుల సముదాయం ఏదైతే ఉందో, ఈ లక్షద్వీపుల సముదాయంలో 11 డిగ్రీల అక్షాంశానికి ఉత్తరంగా ఉన్నటువంటి అమీన్ దీవులని, అదేవిధంగా దక్షిణంగా ఉన్న సముదాయాన్ని కన్ననూర్ దీవులుగా మనం పిలవడం జరుగుతుంది. సో మొత్తం వచ్చేసి 32 చదరపు కిలోమీటర్లు. ఈ లక్షద్వీపుల్లో అతిపెద్ద దీవి ఏమిటి? మినికోయ్ దీవి, మినికాయ్ దీవి. దీని నుంచి 8 డిగ్రీల ఛానల్ పోతుంది. అదేవిధంగా ఇది ఈ లక్షద్వీపుల్ని, మాల్దీవుల్ని కూడా వేరు చేస్తుంది 8 డిగ్రీల ఛానల్ ఈ మినికోయ్, రైట్? సో ఈ విధంగా ఈ లక్షద్వీపుల్లో అతి చిన్న దీవి వచ్చేసి బిత్రాదేవి. దీంట్లో అతి చిన్న దీవి వచ్చేసి బిత్రాదేవి. అదేవిధంగా నుహేలి, దీనిని నుహేలి దీవి ఏదైతే ఉందో, దీనిని మనం చూసినట్టయితే నుహేలి, ఇది సుహేలి. ఈ సుహేలి దీవి ఏదైతే ఉందో, దీనిని దిగున ఉన్న మినికై దీనిని వేరు చేస్తున్న ఛానల్ వచ్చేసి 9 డిగ్రీల ఛానల్. సుహేలి దీవిని అదేవిధంగా మినికాయ్ దీవిని, ఈ రెండింటిని వేరు చేస్తున్న ఛానల్ వచ్చేసి 9 డిగ్రీల ఛానల్. ఈ లక్షద్వీపుల్లో పండించే ప్రధాన పంట ఏమిటి? కొబ్బరి పంట. ఈ లక్షద్వీపుల్లో ప్రధానంగా కొబ్బరి పంటని పండించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆఖరిగా మనం చూసినట్టయితే మన్నార్ సింధు శాఖల దీవులు. ఈ మన్నార్ సింధు శాఖల దీవులు ఏవైతే ఉన్నాయో, వీటిల్లో పంబన్ దీవి కానీ, ఈ పంబన్ దీవి అనేది శిలా ఉపరితల దీవి.
అదేవిధంగా రామేశ్వరం కానీ, క్రొకడైల్ కానీ, కచ్చటీవు దీవు కానీ, ఈ కచ్చటీవు దీవులు అనేవి ప్రవాళ దీవులు. ఇవన్నీ కూడా ఈ మన్నార్ తిందుశాఖల్లో ఉన్న ప్రధాన దీవులుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనం అండమాన్ దీవుల సముదాయం గురించి, నికోబార్ దీవుల సముదాయం గురించి, అదేవిధంగా లక్షద్వీపుల సముదాయం గురించి, మన్నార్ సింధుశాఖల సముదాయం గురించి, వీటి గురించి మనం చెప్పుకోవడం జరిగింది. సో వీటితో పాటుగా మన భారతదేశంలో మరిన్ని దీవులు కూడా ఉన్నాయి. అవి పిరం దీవి కానీ, అదేవిధంగా కైసాల. ఈ కైసాల దీవి అనేది ఈ కతియావార్ తీరంలో ఉంటుంది. అదేవిధంగా డయ్యూ డామన్, ఇది కచ్ తీరంలో ఉంటుంది. అదేవిధంగా ఆలియాభట్, ఈ ఆలియాభట్ దీవి అనేది ఈ నర్మదా తపతి నదులు ఏదైతే ఉన్నాయో, ఈ నర్మదా తపతి రెండు నదుల ముఖద్వారం దగ్గర ఉంటుంది. అదేవిధంగా ఎలిఫెంటా దీవులు కానీ, సాలిశెట్టి దీవులు కానీ, ఇవి ముంబై తీరంలో ఉంటుంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నెల్లూరులో ఉన్న శ్రీహరికోట ఏదైతే ఉందో, ఈ శ్రీహరికోట పులికాట్ల లగూన్లో ఉంటుంది. ఇది కూడా ఒక దీవి. అదేవిధంగా వీలర్, ఇది చిల్కా లగూన్లో ఉంటుంది. ఇలాంటి వాటిని కూడా తీర ప్రాంత దీవులు, ఇలాంటి తీర ప్రాంత దీవులు కూడా మన భారతదేశంలో ఉన్నాయి. కాబట్టి ఈ దీవులతో పాటుగా అనేక నదులకు సంబంధించి నదీ ఆధారిత దీవులు కూడా మన భారత భూభాగంలో ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మన ప్రపంచంలో అతిపెద్ద నదీ ఆధారిత దీవి మజూరీ దీవి. ప్రపంచంలో అతిపెద్ద నదీ ఆధారిత దీవి మజూరీ దీవి. ఈ మజూరీ దీవి అనేది అస్సాంలో ఉన్న బ్రహ్మపుత్ర నదిలో ఏర్పడి ఉంది. మజూరీ దీవి ఎక్కడుంది? అస్సాంలో ఉన్న బ్రహ్మపుత్ర నదిలో ఏర్పడి ఉంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రపంచంలో ఉన్న దీవులు ఏమిటి, వాటి యొక్క ప్రత్యేకతలు ఏమిటి? సో ఇక్కడ మనం చూసినట్లయితే సముద్రం పరంగా చూసినట్లయితే, మహాసముద్రం పరంగా మొదటిగా పసిఫిక్ మహాసముద్రం. ఈ పసిఫిక్ మహాసముద్రంలో మొత్తం ఇక్కడ 7 ఇవ్వడం జరిగింది. సో ఈ 7 దీవులు కూడా ముఖ్యమైనవని మనం చెప్పుకోవచ్చు. దీంట్లో మొదటిగా కురైల్ దీవి. ఈ కురైల్ దీవి రష్యాకి, జపాన్కి, ఈ రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్న దీవిగా మనం పేర్కొనవచ్చు. రెండవది వచ్చేసి స్పార్టీ. ఈ స్పార్టీ దీవి వచ్చేసి చైనాకి, ఫిలిప్పీన్స్కి, ఈ రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా ఉంది. అదేవిధంగా మూడోది మార్షలు, గిల్బర్డ్, విల్లీస్. ఈ దీవులు పగడపు దీవులు. అదేవిధంగా నాలుగోది వచ్చేసి పాలినేషియా, మైక్రోనేషియా, అదేవిధంగా మెలనేషియా. ఇవి నైరుతి పసిఫిక్లో, పసిఫిక్ సముద్రంలో నైరుతి వైపున ఉన్న దీవులు. నెక్స్ట్ వచ్చేసి హవాయి, అదేవిధంగా గాలపాగోసు, న్యూగినియా, అదేవిధంగా కెనరీ, టోంగా. ఈ దీవులు మొత్తం కూడా అగ్నిపర్వత దీవులు. అదేవిధంగా టాస్మానియా దీవి కానీ, ఎలూషియన్ కానీ, న్యూగినియా కానీ, ఇవి ఖండాంతర దీవులు. ఇండోనేషియా దీవి వచ్చేసి ఇది ప్రపంచంలో గల అతిపెద్ద ఆర్చిపెలాగు. రైట్? సో మనం ఎక్కడ చెప్పుకున్నాం, భారతదేశంలో కల అతిపెద్ద ఆర్చిపెలాగో లక్షద్వీపులు, అదేవిధంగా ప్రపంచంలో కల అతిపెద్ద ఆర్చిపెలాగో ఇండోనేషియా దీవులు. నెక్స్ట్ వచ్చేసి అట్లాంటిక్ మహాసముద్రం. ఈ అట్లాంటిక్ మహాసముద్రంలో బెర్ముడా, అజోర్స్, బ్రిటన్, ఈ దీవులు, అదేవిధంగా నెక్స్ట్ పాక్ల్యాండు, సెయింట్, ఈ దీవులు ఉన్నాయి. సో వీటి యొక్క ప్రాముఖ్యత కనుక మనం చూసినట్లయితే బ్రిటన్కి, అర్జెంటీనాల మధ్య ఇవి రెండు, ఇవి కూడా పాక్ల్యాండు, సెయింట్, ఇవి వివాదాస్పదంగా ఉన్నాయి. అదేవిధంగా హెలీనా, బహమాస్. నెక్స్ట్ వచ్చేసి హిందూ మహాసముద్రంలో ఉన్న దేవుళ్ళు. హిందూ మహాసముద్రంలో డిగోగార్షియా, అదేవిధంగా మడగాస్కర్, ఇవి దక్షిణ అట్లాంటిక్లో ఉన్నాయి. ఈ దీవుల్లో ఉన్న అమెరికా, ఈ దీవుల్లో అమెరికా తన సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసి ఉంది. ఈ హిందూ మహాసముద్రంలో ఇవి అతిపెద్దదిగా మనం పేర్కొనవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మారిషిస్, లక్షద్వీపులు, ఇవి పగడపు దీవులు. అండమాన్, బోర్నియా, మలగసి, మాంజీబార్, ఇవి అగ్నిపర్వత దీవులుగా మనం పేర్కొనవచ్చు. కాబట్టి ఇవి మొత్తం పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న దీవులు, అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న దీవులు, హిందూ మహాసముద్రంలో ఉన్న దీవులు, వాటి యొక్క ప్రత్యేకతలు. ఇక్కడ మనం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కనుక చూసినట్లయితే, మన భారతదేశం నుంచి పోతున్న కర్కట రేఖ అంటే 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, అదేవిధంగా 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఏదైతే ఉందో, ఇవి రెండూ కూడా ఒక ప్రాంతంలో ఖండించుకోవడం జరుగుతుంది మన భారతదేశంలో. ఆ ప్రదేశం పేరు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇవి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న బైకుంఠపూర్ అనే ప్రాంతంలో ఇవి రెండు రేఖలు కూడా ఖండించుకోవడం జరుగుతుంది. కర్కట రేఖ,
82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం, రెండు ఖండించుకునే ప్రదేశం భారతదేశంలో ఎక్కడ ఉంది? ఛత్తీస్గఢ్లోని బైకుంఠాపూర్లో ఉంది. రైట్, సో ఇది మొత్తం మొదటి చాప్టర్, దీంతో కంప్లీట్ అవ్వడం జరిగింది. మనం నెక్స్ట్ క్లాస్లో రెండో చాప్టర్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. సో తప్పకుండా మీ కామెంట్స్ని కింద కామెంట్ సెక్షన్లో జెన్యున్గా తెలపండి. అదేవిధంగా తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి చేరే విధంగా, మన తెలుగు యాస్పిరెంట్స్కి ప్రతి ఒక్కరికి చేరే విధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.